ఆయన చెప్పాడు కదా, వాడు కడాలి నానిగాడు, నిన్న చూశాను అనుకుంటా నానిగాడు ప్రెస్ మీట్. బిఆర్ నాయుడు, రామోజీరావు, మా రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు కనిపిస్తే నడుము ఇరగొట్టేవాళ్ళమే అని చెప్తున్నారు. మేము ఇరగొట్టలేవా? అదే భారతీయ గురించి నేను మాట్లాడలేనా? సాక్షి ఓనర్ గురించి ఒక మహిళ, ఏమ్మా భారతీ నీ ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నాడే, పేపర్ అదులెత్తుల్ని ఇరగొడతావు అన్నప్పుడు నువ్వు కూడా పేపర్ ఓనర్వే కదా భారతక్క, నేను అదే మాట అంటే ఎంత అగౌరవంగా ఉంటుందమ్మా, ఒక్కసారి ఆలోచించుకోమ్మా. మాట్లాడడం పెద్ద విషయం కాదు, ఒక ఆడపిల్లవి, రాజశేఖర రెడ్డి కూతురివి, ఇప్పటికీ మర్యాదిస్తున్నాం. ఎరగ తీస్తాం బయటకు వస్తే అంటే కరెక్ట్, అది కోడలైనా కూతురైనా బిడ్డే కదా, అంతే, రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తే కదా అని. కాబట్టి ఆలోచించుకోండి, ఇదే విధంగా కొనసాగితే సాక్షి పేపర్ వాళ్ళు ఒక్కడ కూడా బయట తిరగలేడు. ప్రతీకారం ఉంటుంది, వద్దు మంచి పద్ధతి కాదని కూడా మనవి చేస్తా ఉన్నా. నానిగా, నువ్వు వాళ్ళు ఎరగొట్టే సంగతి నాకు తెలియదు కానీ రే, నువ్వు వాడు గుర్తుపెట్టుకరా రే, రేపు జూ మే తర్వాత ఏడుంటే వద్దు బుర్కా గిర్కా వేసుకొని. గెడ్డ ఉంది వీడికి, బుర్కా వేసుకున్నా కూడా వర్కౌట్ కాదు వీడికి, గెడ్డ ఉందే, అంటే గెడ్డను తీసేస్తాడులే, దాంకొని దాంకొని పోవాలి నువ్వు భయపడి. కరెక్ట్ కాదు, మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి, అది రాజకీయం. మేము మాట్లాడతాం, అసలు నువ్వెక్కడుంటావో కూడా ఆలోచించుకో కొడాలి నాని అని కూడా మనవి చేస్తున్నా. ఇంకెనిథింగ్ ఎల్స్ పాపా? జర్నలిస్టులపై దాడి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, కనిపిస్తే కొట్టడం, కనిపిస్తే దాడి చేయడం. మొన్న ఈనాడులో చూసాము, ఇసుక ఫోటోలు తీస్తుంటే తరిగి తరిగి కొట్టారు. నిన్న సిద్ధం సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అంటే ఈరోజు మీరు కొట్టచ్చు కాదంటాం, పవర్ ఈజ్ ఇన్ యర్ హ్యాండ్స్. ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది, పోలీసు వాళ్ళు, వైసీపీ పోలీస్ వాళ్ళు అందరూ మీ చేతుల్లో ఉన్నారు, కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రేపు సాక్షి పేపర్ కానీ, సాక్షి రిపోర్టర్స్ కానీ, సాక్షి ఫోటోగ్రాఫర్స్ కానీ, సాక్షి కెమెరామెన్లు కానీ మీరు సేఫ్గా ఉంటారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ప్రతికారం ఉండదనుకుంటున్నారా? వద్దు ప్రతికారం, వద్దు ఇటువంటి పనులు. అంటే వెంటనే ఈనాడు రిపోర్టర్ మీద, సేమ్ టైం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు, ఇద్దరు ఫోటోగ్రాఫర్ల మీద కొట్టిన వాళ్ళని 307 కేసులు పెట్టండి. లేదంటే మీరు ఏ విధంగా దాడి చేశారో రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గవర్నమెంట్ మారంగానే అదే విధంగా సాక్షి మీద కూడా దాడులు ఉండొచ్చు, దాడులు చేస్తారేమో. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం, నాణ్యతతో, అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్, ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, నెల్లూరు.